శతాబ్దాల సాహిత్యాన్ని ఏ క్రమ పద్ధతిలో పేర్కోవాలనేదే తెలుగు సాహిత్య చరిత్రను గ్రంథస్థం చేసిన వారి ముందున్న సవాల్. రాచరిక కాలం నాటి పాలకులు పోషకులను అనుసరించి ఆరుద్ర గారు 12 రకాల పేర్లతో యుగ విభజన చేసి సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రను రచించారు. యుగకర్తలైన మహాకవులను ఆయా యుగాలను గుర్తించే దీపస్తంభాలుగా పరిగణిస్తూ పింగళి లక్ష్మీకాంతం గారు తన ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలుగు సాహిత్య చరిత్రను 10 రకాలుగా యుగ విభజన చేశారు. ఈ యుగ విభజననే సాహితీ విమర్శకులు అనేకులు ఆమోదించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రలో ప్రాచీన కవులు, మధ్యయుగ కవులు, ఆధునిక కవులుగా విభజిస్తే సాహిత్య ప్రక్రియలను బట్టి మరికొందరు విభజించారు. దివాకర్ల వెంకటావధాని గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో కావ్య ప్రక్రియలను బట్టి ప్రాంజన యుగం, భాషాంతరీకరణ యుగం, కావ్య యుగం, ప్రబంధ యుగం, దక్షిణాంధ్ర యుగం, ఆధునిక యుగంగా విభజించారు.